రైట్ అండి. ఈ చిన్న పిల్లలకి చాలా సెన్సిటివ్ పళ్ళు ఉంటాయి, వాళ్ళ పళ్ళు కనుక ఒకవేళ పుచ్చిపోతే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే అసలు ఆ ట్రీట్మెంట్ అనేది ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా మళ్ళీ అది వచ్చేస్తాయి పాల పళ్ళు ఏ సంథింగ్ అంటూ ఉంటారు, దాని గురించి చెప్తాను. చిన్నపిల్లల్లోని పేరెంట్స్లో రెండు రకాల భయాలు ఉంటాయి. ఒకటి, చిన్నపిల్లకి జబ్బులు వచ్చినా ట్రీట్మెంట్ అవసరం లేదు. రెండోది, పాలపళ్ళు పోయి, రెండు సెట్స్ ఉంటాయి కదా, పాలపళ్ళు శాశ్వత దంతాలు, పాలపళ్ళు పోతాయి కాబట్టి శాశ్వత దంతాలు ఎలాగో వచ్చేస్తే ట్రీట్మెంట్ అవసరం లేదు. పెద్దవాళ్ళలాగే చిన్నపిల్లలకు కూడా పన్ను పుచ్చిపోతే నొప్పి పడుతుంది, పెద్దవాళ్ళలాగే చిన్నపిల్లలకు కూడా పన్ను పుచ్చిపోతే విరిగిపోతుంది, పెద్దవాళ్ళలాగే చిన్నవాళ్ళకు కూడా ఒక్క పన్ను పుచ్చిపోయి మీరు సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోతే 6 నెలలు సంవత్సరం కలిసేసరికి 4-5 పళ్ళు పాడైపోయి కనపడతాయి. సో అప్పుడు చూడండి, మీరు చేసే చిన్న అశ్రద్ధ ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టుకుంటే పోయేదానికి మీరు డాక్టర్ దగ్గరికి రాకుండా 4-5 పళ్ళు 10 పళ్ళు పాడు చేసుకుంటారు. సో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఒకటే రూల్ అప్లికబుల్, ఒక పన్ను నల్లగా మారిన వెంటనే మీరు రాగలిగితే సింపుల్గా ఒక సింగిల్ సిట్టింగ్లో మీ పుచ్చిపోయిన పనుని మనం నయం చేయొచ్చు. అలా కాకుండా అశ్రద్ధ చేశారనుకున్న అనుసరి మిగతా పళ్ళు పాడైపోతాయి, నొప్పి పుడుతుంది, పిల్లలకి లోపల నుండి శాశ్వత దంతాల మొగ్గలు ఉంటాయి కింద, అవి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఊడిపోయిన పళ్ళే కదా ఎందుకు ట్రీట్మెంట్, ఎందుకు అంటే అది ఇన్ఫెక్షన్ కాబట్టి. ఊడిపోయిన పళ్ళు అనేవి 6 ఏళ్ళకు ఊడిపోవు, 13 ఏళ్ల వరకు ఉంటాయి కాబట్టి 13 ఏళ్ళు జబ్బుని పెంచలేం కాబట్టి ట్రీట్మెంట్ అనేది అవసరం.